సిపిఎం అఖిల భారత మహాసభలు 2022 ఏప్రిల్ 6 నుంచి 10 వరకు కేరళలోని కర్నూలులో జరుగుతున్న సందర్భంగా సిపిఎం గురించి వివిధ వీడియోలు చేయడం జరుగుతా ఉంది. అందులో భాగంగానే పార్టీ సారధుల గురించి చెప్పుకుందాం. మొదట దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ప్రారంభించిన అమీర్ హైదర్ ఖాన్ గురించి తెలుసుకున్నాం. రెండవ వ్యక్తి పార్టీకి తొలి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన పుచ్చలపల్లి సుందరయ్య. 1964లో ఏర్పడిన సిపిఎం తొలి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన దక్షిణ భారతదేశంలోనే కమ్యూనిస్ట్ ఉద్యమ స్థాపకులు. సుందరయ్యతో రాజకీయంగా విభేదించేవారు సైతం ఆయన్ని ఎంతగానో ప్రేమించేవారు, గౌరవించేవారు. ఆయన నిరాడంబర జీవితం, ప్రజల కోసం అకుంఠిత దీక్షతో నిజాయితీతో కృషి చేసిన ఆయన వ్యక్తిత్వం వారి ప్రేమ గౌరవాలకు పాత్రమైంది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం రచించి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఆనాడే ఆయన పథకం రూపొందించారు. సుందరయ్య త్యాగరీతి అసమానమైనది. భారత కమ్యూనిస్టు పార్టీలో మితవాద రివిజనిజానికి, అతివాద దుస్సాహసానికి వ్యతిరేకంగా పోరాటం జరిపిన నాయకుల్లో ఆయన ఒకరు. 1913 నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సుందరయ్య 17 ఏళ్ల ప్రాయంలో ఇంటర్మీడియట్ చదువును వదిలి స్వాతంత్రోద్యమంలో దూకారు. ఆ తర్వాత అమీర్ హైదర్ ఖాన్ మార్గదర్శకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఎంఎస్ నంబూద్రిపాద్, కృష్ణ పిళ్ళై, ఏకే గోపాలన్ లాంటి వారు కమ్యూనిస్ట్ పార్టీలో చేరటానికి ఆయన కారకులయ్యారు. 1936లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కేంద్రం ఏర్పడినప్పుడు ఆయన కేంద్ర కమిటీ సభ్యులయ్యారు. అప్పటి నుంచి జీవితాంతం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగారు. ఉమ్మడి పార్టీలోనూ సిపిఎంలోనూ సుదీర్ఘకాలం పాలిటిబ్యూరోలో కొనసాగారు. సుందరయ్య పార్లమెంటరీ రంగంలో కూడా అద్భుతమైన ప్రతిభ కనపరిచి పాలక ప్రతిపక్ష సభ్యులందరి మన్ననలు పొందారు. 1952లో రాజ్యసభకు ఎన్నికై పార్లమెంటులో కమ్యూనిస్టు పక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా పలు దఫాలు ఎన్నికయ్యారు. 1964లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుందరయ్య 1976 వరకు అంటే 12 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడానికి ఎంతగానో కృషి చేశారు. 1985 మే 19న ఆయన కన్నుమూశారు.